గత పాలకుల నిర్లక్ష్యంతో దుర్గగుడిలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ విమర్శించారు దుర్గగుడి అభివృద్ధికి డెబ్బై కోట్లిస్తామని కొండరాలు జారిపడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని భక్తులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు రెండు దసరాలు వచ్చిపోయాయి మరికొద్ది రోజుల్లో మూడో దసరా వేడుకలకు ఇంద్రకీలాద్రి సన్నద్ధమవుతోంది అయినా ఆలయ అభివృద్ధికిస్తామన్న నిధులా ఊసేలేదు దుర్గగుడి అభివృద్ధికి సీఎం డెబ్బై కోట్లిస్తామని ప్రకటించడంతో ఆలయంలో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు కొండపై నుంచి రాళ్లు జారిపడకుండా తాత్కాలిక రక్షణ చర్యలు శివాలయం ఆధునీకరణతో పాటు మరికొన్ని పనులకు పద్నాలుగు కోట్ల వ్యయం చేశారు వీటిల్లో కేవలం ఐదు కోట్ల లోపే ప్రభుత్వం చెల్లించినట్లు సమాచారం దీంతో ఇతర కీలక పనులన్నీ ప్రణాళిక దశలోనే ఆగిపోయాయి ఇంద్రకిలాద్రిపై కొండ చర్యలు విరిగిపడిన సమయంలోనే సీఎం జగన్ ఇకపై ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలతో అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు కొండ నిలిచే వర్షపు నీటి వల్ల మట్టి కరిగి రాళ్లు జారి పడుతుండటం వల్లే ప్రధానంగా ప్రమాదాలు జరుగుతున్నాయి వరద కాలువ నిర్మాణంతో నీరు కొండ వెనుక వైపు వెళ్లిపోయేలా చేయొచ్చిన నిపుణుల కమిటీ సలహాను పక్కన పెట్టి కేవలం ట్విస్టెడ్ కింది భాగంలో రక్షణ గోడ తాత్కాలిక పనులతో సరిపెట్టారు ఏదైతే అమ్మవారి గుడి దగ్గర చౌరశాల ఉంది అక్కడ కొండ రాళ్లు విరిగి కింద పడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చినాయి అదృష్టవశాత్తు అమ్మవారి దయ వలన ఎవరికి ప్రమాదం జరగల అసలు అక్కడ సరైన పటిష్టమైన కట్టడం కట్టలేకపోతున్నారు ప్రభుత్వం దేనికి బడ్జెట్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపు ఇంకా మనకి ఆరు నెలలు ఏడు నెలలే ఈ ప్రభుత్వం యొక్క సమయం ఉంది ఈ లోపు చక్కగా ఆ డెబ్బై కోట్లని మనం రికవర్ చేసుకుంది ఆ కొండకి శాశ్వత పరిష్కారం అంటే ఒకరోజు వర్షం అరగంట వర్షానికి కాకుండా పూర్తిగా దానికి శాశ్వత పరిష్కారం కనుక్కోదని చెప్పేసి ఈ అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో కూడా కొండ చర్యలు విరిగిపడంతో ఆ రోజు డెబ్బై కోట్ల నిధులు కేటాయిస్తున్నాం పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇటువంటి కొండ చర్యలు విరిగిపడే ఇబ్బంది కల కలగకుండా ఉండేలాగా శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్న ఆ చర్యలు ఇంతవరకు పూర్తి కాలేదు ప్రారంభ దశలోనే ఉన్నాయి పూర్తిగా చర్యలు తీసుకొని రక్షణ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా మేము విశ్వవి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ డెబ్బై కోట్లతో చేపట్టబోయే పనులకు లక్షలు ఖర్చు పెట్టి ప్రణాళికలు తయారు చేయించగా వాటిని సీఎం జగన్ ఆవిష్కరించారు తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన కొట్టు సత్యనారాయణ పాత ప్రణాళికలు నమూనాలు సరిగా లేవంటూ రెండు వందల ఇరవై ఐదు కోట్ల అంచనాలతో రెండు వేల ఇరవై మూడు మే నెలలో అన్నదాన భవనం ప్రసాదం పోటు ఇతర అభివృద్ధి పనులకు మళ్లీ ప్రణాళికలు రూపొందించారు విచిత్రమేమిటంటే ఈ ప్రణాళికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు సార్లు నమూనాలు మారడం తప్ప పనులు జరగలేదు విజయవాడ కృష్ణా తీరంలో తొమ్మిది ఆలయాల పునర్నిర్మాణానికి సైతం జనవరి రెండు వేల ఇరవై ఒకటిలోనే అధికార పార్టీ నేతల హడావిడి మధ్య పంచకట్టు నుదుట బొట్టుతో సీఎం జగన్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు ఏడాదిలోపు వీటిని పూర్తి చేస్తామని ప్రకటించారు కానీ శంకుస్థాపన చేసి దాదాపు రెండున్న రైళ్లు దాటిన ఒక్క గుడిలోనూ విగ్రహ పునః ప్రతిష్ట జరగలేదు ఆలయాల పునర్నిర్మాణానికి ఇంకెంత కాలం తీసుకుంటారని భక్తులు ప్రశ్నిస్తున్నారు సీఎం శంకుస్థాపనలు చేసిన పనులకే దిక్కులేదు రాష్ట్ర టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూట్ మ్యాప్ తయారు చేయాలన్న ఆయన ఆదేశాలు అమలవుతాయని పెదవి విరుస్తున్నారు